హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే, ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఫోన్ చేసి కూడా దాన్ని క్లారిఫికేషన్ అనేది తీసుకోవటం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మనకు తెలుసు ఆల్రెడీ అప్లికేషన్ టైం వచ్చి 17th క్లోజ్ అయిపోవాలి, కానీ 2 డేస్ అనేది పెంచడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 17 వరకు ఏమో చలానా, 18 అప్లికేషన్ లాస్ట్ డేట్. మనం 19 నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము, కానీ గవర్నమెంట్ మాత్రం ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టడం లేదు. దానికి కారణం ఏంటి అంటే, 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఇంకొక 2 రోజులు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడం లేదని వాళ్ళు వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 21 మధ్యాహ్నానికి మనకి apdsc.apcfss.inలో అప్డేట్ అవటం జరుగుతుంది అని వారు తెలపడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 2 రోజులు మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఆన్లైన్లో అందుబాటులో లేవు ఫ్రెండ్స్. ఇది కన్ఫామ్. నేను ఫోన్ చేసి కూడా నేను దీన్ని క్లారిఫై చేసుకోవడం కూడా జరిగింది. ఎందు గురించి అంటే, అధికారులు చెప్పినటువంటి విషయం బట్టి చూస్తే గనక తప్పనిసరిగా 2 డేస్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆ 2 డేస్ని ఇంకొక 2 డేస్ అంటే 21 వరకు అది పెంచి తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తామని వాళ్ళు తెలియచేయటం అనేది జరిగింది. కాబట్టి కన్ఫామ్గా వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి రాదు ఫ్రెండ్స్. మీరు 21 మధ్యాహ్నానికి రెడీగా ఉండండి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇచ్చాను అని అనుకుంటే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. We'll be right back.